अष्टावक्र संहिता चैप्टर 18 टाक 68 నిన్న ఒక మిత్రుడు నాకు ఫోన్ చేసి ఒక ప్రశ్న అడిగాడు. మీ టాక్స్ని వింటున్నా, దాదాపు 80% విన్నాను. మీరేం చెప్తున్నారో తెలుస్తుంది, కానీ ఒక ప్రశ్న కూడా నా మనసును తొలుస్తుంది. ఆ ప్రశ్న ఏమిటంటే, మీ జ్ఞానోదయమైందా? అప్పుడు నేను చెప్పాను, జ్ఞానోదయం ఉంది. అప్పుడన్నాడు, జ్ఞానోదయం అయ్యిందా అంటే జ్ఞానోదయం ఉంది అంటున్నారు, మరి అది మీకు కలిగిందా లేదా? మొదట అర్థం చేసుకోవాల్సింది జ్ఞానోదయం ఉంది, దాన్ని చూడు, ఆ స్థితిని చూడు. తర్వాత ఆ స్థితి నీలో పలికితే అయినట్టు, ఆ స్థితి నీలో పలకకపోతే కానట్టు. ఆకలి ఉంది, నిద్ర ఉంది, ప్రశాంతత ఉంది, అన్నీ ఉన్నాయి. అనంతమైన గాలి కూడా ఉంది, కానీ ఆ గాలి పీల్చుకునే శక్తి నీలో ఉందా లేదా? అది నీలో సజీవత తీసుకొస్తుంది. ఒక నిరంతర సజీవత నీలో ఉందా లేదా? అది బయట ఉంది, సర్వత్రా ఉంది, సర్వాంతర్యామిది. సో అతనికి రెండు మాటల్లో చెప్పాను, జ్ఞానోదయం ఉంది. మరి ఆ జ్ఞానోదయం ఉంది, దాని స్థితి ఏమిటి? అంటే నీలో భేదభావం లేని స్థితి అది. ప్రపంచంలో భేదభావాలు ఉన్నాయి, ప్రకృతిలో ఏ భేదభావాలు లేవు. ఆ భేదభావాలు లేని ఒకనొక స్థితి, ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదు అని పరిపూర్ణంగా తెలిసిన స్థితి జ్ఞానోదయం. అది నీలో ఉందా లేదా నువ్వు చెక్ చేసుకో. సో ఈ రెండు స్టేట్మెంట్స్ చాలా ఇంపార్టెంట్. జ్ఞానోదయం ఉంది, అది నాలో ఉంది. మొదట జ్ఞానోదయం ఉంది, ఆ స్థితి నువ్వు దర్శించాలి. బయట మొదట బాహ్య దర్శనం, ఆ తర్వాత అంతర్దర్శనం. అంతటా ఉంది, అది నాలో ఉంది, యాత్ర పూర్తయింది. సో ఈరోజు అష్టావకుడు చెప్తున్న ఈ రెండు సూత్రాలు ఈ విషయం వైపే మనల్ని ఆలోచింపజేసేలా చేస్తాయి. సో ఇప్పటి వరకు ప్రపంచంలో ఉన్న రకరకాల మనుషుల మూర్ఖత్వాలని, మూఢతలని, భయాలని ఎక్స్పోజ్ చేసే ఒక అద్భుతమైన సూత్రాలు ఇవి. అష్టావకుడు చెప్పే విషయాన్ని నిజంగా శ్రద్ధగా కనుక వింటే జీవితం తక్షణం మారిపోతుంది, ఒక సహజ రూపాంతరత వస్తుంది, నాట్ ఫోర్స్డ్. ఈ ప్రకృతిలో భేదభావం లేదు అని గుర్తించడానికి ఏ సాధన అక్కర్లే, జస్ట్ చూడు. ఈ ప్రకృతిలో నీవెంతో, చీమ అంతే, కుక్క అంతే, పిల్లి అంతే, చెట్టు కూడా అంతే. దెర్ ఇస్ నో డిస్క్రిపెన్సీ, దెర్ ఇస్ నో డిఫరెన్స్. ఒకనొక మూలతత్వంలో అన్నీ రమిస్తున్నాయి. ఒకదాని మీద ఒకటి పరస్పర ఆధారపడుతూ దేనికదే సంపూర్ణ స్వేచ్ఛలో స్వచ్ఛందంగా తిరుగుతున్నాయి. మనిషి ఒక్కడి సిద్ధాంతాలు ఇరుక్కుపోయాడు, ధారణలు ఇరుక్కుపోయాడు, భయాలు ఇరుక్కుపోయాడు, విజయం అపజయం, మంచి చెడు రాగద్వేషాల్లో ఇరుక్కుపోయాడు. అదంతా ప్రపంచం అతనికిచ్చిన బహుమతి. కానీ దాంట్లో ఒక రసం ఉంది. భేదభావం లేని చోట ఏ రసము లేదు, వైరాగ్యం. కానీ ఎక్కడ భేదభావాలు ఉంటాయో ఆ భేదభావాల్లో నీవు ఉన్నతంగా ఉండి మిగతా వాడు తక్కువగా కనిపిస్తాడు, అక్కడ అహంకారం. స్పష్టవక్రుడు ఈ రెండు సూత్రాల్లో ఈ విషయం వైపే మనల్ని తీసుకెళ్తున్నాడు. ఎవరికి వాళ్ళు వాళ్ళ జీవితాన్ని కళ్ళు మూసుకుని ఒక్కసారి పరికించి చూసుకుంటే అది ఉందా లేదా తెలుస్తుందంతే. ఈ సూత్రం పరమాద్భుతమైన సూత్రం. ప్రతి ఒక్కడూ ఒక్కసారి కళ్ళు తెరిచి బయట చూసి కళ్ళు మూసుకొని తనలో అది ఉందా లేదా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ నువ్వు జీవితాంతం ఒక సహజ ఆనందాన్ని, సహజ సుఖాన్ని, సహజ ప్రశాంతతని అనుభవించాలి అని నీకుంటే కనుక, లేకపోతే అక్కర్లేదు. అష్ట
అష్టవక్రుడు అందరికీ ఉపయోగపడ్డు. అష్టవక్రుడు అందరికి ఉపయోగపడ్డు అని అనడానికి కారణం ఏమిటి? అతను చెప్తున్న విషయాలు శరాఘాతంగా తగులుతాయి. నువ్వు కట్టుకున్న అబద్ధపు మెడలన్నీ కూలిపోతాయి. నువ్వు హఠాత్తుగా అనామకుడిగా మారిపోతావు. నీకే విలువ లేదని తెలుస్తుంది, లేదా నీకే విలువ ఉందో ఆ విలువ ఎప్పటికీ ఎవరు నీ నుంచి లాగేసుకోలేరని తెలుస్తుంది. వినండి ఈ సూత్రం. శ్రోత్రియం దేవతాం తీర్థం ఆంగనాం భూపతి ప్రియం దృష్ట్వా సంపూజ్య ధీరస్య న కాపి హృది వాసన. మొదటిసారి అష్టవక్రుడు దేవాలయాలను చర్చలోకి తీసుకొచ్చాడు, పుణ్యక్షేత్రాలను చర్చలోకి తీసుకొచ్చాడు, తీర్థక్షేత్రాలను చర్చలోకి తీసుకొచ్చాడు. దేవతా దర్శనాల్ని, ఈ భక్తుల యొక్క భక్తిని, వాళ్ళలో ఉన్న భక్తి పేరుతో ఉన్న భేదభావాల్ని తీసుకొచ్చాడు. ఈ సూత్రం యొక్క సారం ఏమిటంటే, ధీరుడైన జ్ఞాని హృదయంలో ఎవరి ఎడలా మమకారం ఉండదు. శ్రోత్రియ బ్రాహ్మణ వరేణ్యులను చూసిన, దేవతా దర్శనమైన, తీర్థక్షేత్రాలను సేవించిన పూజనీయంగా భావిస్తాడు, కానీ ప్రత్యేకంగా పక్షపాతం చూపడు. అట్లాగే స్త్రీల ఎడల, మహీపతులపై కానీ, పుత్రాది ప్రియ బంధువర్గం గురించి కానీ ఏ విధమైన వాసన వాంఛలు కలగవతనికి. వారి అంతఃకరణం అతిశుద్ధం, నిర్మలం, నిశ్చలం. వారి హృదయమే దేవాలయం. నేను ఆత్మకథలో ఒక మాట రాశాను, నీవున్న ప్రదేశం పుణ్యక్షేత్రం, తీర్థం. నువ్వు కూర్చున్న గది దేవాలయం. అందులో నీ శరీరం, నీ గర్భగుడి. అందులో నీవు సాక్షాత్. ఎలా అనుకుంటే అలా. సాక్షాత్ అనామకుడివి, సాక్షాత్ పరమాత్ముడివి, సాక్షాత్ ఆనందానివి, సాక్షాత్ నిశ్చల నిర్గుణ సమాధివి. ఎలా అనుకుంటే అలా వైఖరి మారాలి. ఈ అష్టవక్రుడు చెప్పిన ఈ సూత్రం యొక్క సారం ఏంటంటే, దీని నుంచి పక్షపాతం పోవాలి. జ్ఞానోదయం అంటే ఏంటి అని అడిగితే దానికి ఒకే ఒక్క జవాబు, పక్షపాతరహితం. జ్ఞానోదయం అంటే ఏంటి అని అడిగితే మరొక జవాబు, సందేహరహితం, భేదభావరహితం. స్వ పర రెండు అంతమైన స్థితి. ఇంతే. ఇంకాస్త లోతుల్లోకి వెళితే, ఇదంతా వేరే వాళ్ళు ఉన్నప్పుడు ఎవరు లేరనుకో, నిరంతర సాక్షిత్వం, నిష్కామ కర్మ, అన్ని కర్మలు కర్తభావన లేకుండా జరుగుతున్న స్థితి, చేసే స్థితి కాదు. స్వష్టవకుడు చెప్తున్నాడు, జ్ఞాని పక్షపాతరహితుడు. పక్షపాత రాహిత్యం అంటే అర్థం చేసుకోండి, రాగద్వేషాలకి అతీతంగా నువ్వు ఒక అడుగేసావని. సో నాకు తెలిసిన ఒక మిత్రురాలుంది, నిరంతరం రకరకాల పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ ఉంటుంది. ఒకసారి నేను అడిగాను, ఎందుకు వెళుతున్నావు? నీ ఇంటి పక్కనే ఒక దేవాలయం ఉంది, అదే వెంకటేశ్వర స్వామి దేవాలయమే. తిరుపతికి వెళుతున్నావు, అదే వెంకటేశ్వర స్వామి దేవాలయమే. ఎందుకు వెళుతున్నావు అంత దూరం? సో అక్కడే నిజమైన దేవుడు ఉన్నాడనా? ఇవన్నీ అబద్ధపు దేవాలయాలన్నా? నీ వైఖరి ఏమిటి? అంటే అమ్మాయి చెప్పింది తెలియదు, తెలియడం లేదు. కానీ ఒక వ్యామోహం, ఖాళీగా ఉంటే ఏవో పిచ్చే ఆలోచనలు, ప్రయాణంలో ఉన్నప్పుడు ఆలోచనలు రావడం లే, నన్ను నేను బిజీగా ఉంచుకుంటే ఏ పిచ్చే ఆలోచనలు రావడం లే. ఆ దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటే మనసు నిలబడ్డట్టు కనిపిస్తుంది, పూజారి ప్రసాదం ఇస్తుంటే తీసుకున్నప్పుడు మనసు హాయిగా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ అక్కడే ఉండిపోలేను, తిరిగి వచ్చిన వ్యాపారం చూసుకోవాలి. తిరిగి ఇంటికి చేరుతుండగా మళ్ళీ మనోవ్యాకులత, మళ్ళీ ఒక 10 రోజులు అట్లా కాస్త ప్రశాంతతలో గడిచినట్టే గడుస్తుంది, కానీ తిరిగి పరిగెడతాను. నేను ఆమెతో చెప్పాను, ఈ పక్షపాతం పోని. సో నువ్వు ప్రపంచంలో ఒక
ఒకవేళ నీ మనసు ఇరుక్కుంటే ఎక్కడో పుణ్యక్షేత్రంలో ఉన్న దేవతామూర్తి వేరు, నీ ఇంట్లో నువ్వు ప్రతిష్ఠించుకున్న ఒక చిన్న దేవతామూర్తి వేరు. పక్షపాతం వచ్చింది, ఈ పక్షపాతం పోవాలి. ఆ పక్షపాత రహిత స్థితిలో నీలో నిజమైన జ్ఞానానికి అంకురార్పణ జరుగుతుంది. ఎన్నెన్నో పోతాయి, ఎన్నెన్నో వస్తాయి, కానీ మూలంలో పరివర్తన జరగాలి. నీ ప్రవర్తనలో ఒక సహజత రావాలి. అందరిలోనూ అన్నింటిలోనూ నీవే ఉన్నావు, నీలో ఉన్న మూలతత్వాలే అందరిలోనూ ఉన్నాయి అని తెలుసుకో. ఉన్నాయి కాబట్టి, నీ దగ్గరున్న డబ్బు అందరి దగ్గర లేదు, నీకున్న శరీరం అందరి దగ్గర లేదు, నీకున్న అందము, నీ కళ్ళు, నీ చెవులు, దానికి ఉన్న రింగులు, కమ్మలు ఎవరి దగ్గర లేవు, నీ దగ్గరున్న కారు ఎవరి దగ్గర లేదు, నువ్వు కట్టుకున్న చీర ఎవరి దగ్గర లేదు, బట్ నీ ఆకలి, నీ నిద్ర, నీ ప్రశాంతత, నీ చైతన్యం, నీ ఎరుక, నీ నిష్కామ కర్మ, ఆ మూల స్థితుల యొక్క సారం విశ్వవ్యాప్తంగా కనిపిస్తూనే ఉంది. అది గోచరం, అగోచర గోచరం, కనిపిస్తున్నట్టే ఉండి కనపడకుండా ఉంది. నువ్వు చూడాలి. రోడ్డు పక్కన ఒక ఫ్లవర్ ఉంది, అది ఉంది, నీవు చూస్తే కనిపిస్తుంది. చూడనంత వరకు అగోచర గోచరం, నీ ఎదురుగున్నా చూడకపోవచ్చు, అగోచర గోచరం. స్వష్టవకుడు చెప్తున్న ఈ చిన్న సూత్రం చాలా తేలిగ్గా అనిపించవచ్చు, కానీ రహస్యమైన ఒకనొక విషయం అందులో దాగి ఉంది. ఇవన్నీ రహస్యాలు, తెలుసుకోలేని రహస్యాలు కాదు. తెలుసుకోగలిగిన అవకాశం ఉన్నా కూడా మనిషి కళ్ళు మూసుకుని కూర్చున్నాడు. రెండోది, ఇలా రకరకాల పక్షపాతాలతో, భేదభావాలతో, నాది నీది అని రకరకాలు క్రియేట్ చేసుకున్న విషయాలతో మనిషి నిజంగా ఆనందంగా ఉన్నాడంటే అట్లాంటిది లేదు. పోని ఆనందంగా ఉన్నప్పుడు కొయి ఫరక్ నై పడతా, కానీ నిరంతరం బాధ, నిరంతరం కన్నీళ్ళు, నిరంతరం దుగ్ధ, నిరంతరం వ్యత్యాసాలు, పోలికలు, ఏదో పరుగు. దీనికి ఇదంతా కానీ మనసు ఒప్పుకోదు. అష్టవక్రుడు తర్వాత చెప్తున్నాడు, భృత్యై పుత్రై కళత్రైశ్చ దౌహిత్రైశ్చాపి గోత్రజై విహస్యధికృతో యోగీ నయాతి వికృతిం మనాక్. ఇంతకుముందున్న సూత్రం, ఈ సూత్రం రెండు ఒకటే, కానీ చిన్న తేడా ఉంది. ఇంతకుముందున్న సూత్రం, నువ్వు పుణ్యం కోసం ఎక్కడెక్కడో తిరుగుతున్నావు, కానీ ఆ పుణ్యఫలం నీలో అప్పటికే ఉంది అని నువ్వు గమనిస్తలేవు. నీలో భేదభావం ఉన్నంత వరకు నీకు ఏ విధమైన ఆనందం ఉండదు. ఎవరిని కలిసినా, గొప్పవాళ్ళని కలిసినా, పండితులను కలిసినా, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని కలిసినా, నీలో భేదభావం లేదు, నీలో పక్షపాతము లేదు. పక్షపాతరహిత స్థితిలోకి రా అని చెప్పిన అష్టవక్రుడు ఇక్కడ నిర్మమత గురించి చెప్తున్నాడు. భృత్యై పుత్రై కళత్రైశ్చ దౌహి త్రైశ్చాపి గోత్రజై విహస్య ధికృతో యోగి నయాతి వికృతం మనాక్. అంటే ఆత్మజ్ఞాని అయిన యోగీశ్వరుడు భృత్యులను, పుత్రాదులను, దౌహిత్రులను, గోత్రీకులను, చివరికి భార్యను చూసిన ఒక నిస్పృహజన్యమైన నవ్వు నవ్వి తృణీకార భావంతో ఉంటాడే కానీ కించిత్ కూడా వ్యామోహానికి లోనుగాడు. ఇది చాలా కఠినమైన విషయం. నేను నా జీవితంలో అష్టవక్రుని చదవకముందు నేను అర్థం చేసుకున్న విషయం ఇది. కనుక నువ్వు ఆచరణలోకి తీసుకొస్తే ఎన్ని సమస్యలు వస్తాయో, కానీ ఆ సమస్యల యొక్క సమాధానం చాలా ఫలవంతంగా ఉంటుంది. ఎప్పుడైతే నేను ఒక స్టేట్మెంట్ ఒకసారి ఇచ్చినప్పుడు చిన్న గందరగోళం ఏర్పడ్డది. నా మీద నా కుటుంబ సభ్యులు, లేకపోతే నాకు తెలిసిన వాళ్ళు కోపడ్డారు. ఒకసారి ఒక వ్యక్తితో చెప్తున్నాడు, నాకు మా అమ్మంతో నువ్వు అంతే అన్నప్పుడు చిన్న కోపం వచ్చింది. అంటే అమ్మని వీళ్ళతో ఎట్లా పోలుస్తాం? అంటే నేను చెప్పాను, ఒకప్పుడైతే అట్లా ఉండేది, ఇప్పుడు నాకు అట్లా అనిపించడం లే. దేని విలువ దానికి ఉంది, దేని ప్రాముఖ్యత దానికి ఉంది, కానీ నాలో పక్షపాతం పోయింది. ఇప్పుడు నా సమక్షంలో ఎవరున్నా ఎప్పటి నుంచో నాతో పాటు ఉంటున్న వాళ్ళతో సమానమే. నిన్న టైసన్తో ఒక మాట చెప్పాను, వాడు రాసి పెట్టుకున్నాడు ఈ మాట,
నాకు 25 ఏళ్ల క్రితం పరిచయమైన మిత్రుడు ఈ క్షణం పరిచయమైన మిత్రుడు ఒకటే. 25 ఏళ్ల క్రితం ఈ 25 సంవత్సరాలు అన్నది రిలవెంట్. సో హౌ యు అటెండ్ అది ఇంపార్టెంట్. అంతే తప్ప ఎక్కువ కాలం ఉంది కాబట్టి నీకు ఎక్కువ చనువు ఎక్కువ స్నేహం ఉన్నాయి అని కాదు. చనువు ఉండొచ్చు, ఐ అగ్రీ, నీ భాషలో ఆ చనువు వ్యక్తపరచొచ్చు, కానీ అంతర్గతంగా ఒక వ్యక్తిని నువ్వు ట్రీట్ చేసే ఆ స్వభావం ఉంది కదా, అందులో హెచ్చు తగ్గులు ఉండటానికి వీల్లేదు అని తెలిసినప్పుడు నీ జీవితం అందరూ చాలా గందరగోళపరుస్తారు. దాన్నే పిచ్చి అంటున్నారు. యోగులు జ్ఞానులు పిచ్చి వాళ్ళని ఎందుకంటున్నారంటే బికాస్ దే ట్రీట్ ఎవ్రీబడీ ఇన్ ద సేమ్ వే. పిచ్చివాడు నిజంగా తెలియక చేస్తున్నాడు, జ్ఞాని తెలిసి చేస్తాడు. మూలం తెలిసిపోయింది కాబట్టి చేస్తాడు. సో అష్టవక్రుడు ఇందులో మన చుట్టూ ఉన్న మనుషుల గురించి మాట్లాడుతున్నాడు. అంటే మనకంటే పెద్దవాళ్ళు, మన పిల్లలు, మన ఇంట్లో ఉన్న పనివాళ్ళు, మన గోత్రికులు, చివరికి భార్య, తల్లి, ఎవరైనా సరే వాళ్ళు ఎలా ట్రీట్ చేసినా సరే, వాళ్ళు కించపరిచినా సరే, నీవు అవమానానికి లోను కావు. నీలో ఏ ధిక్కారం ఉండదు. ఒక నిస్పృహజన్యమైన అనే పదం ఉంది, నా యాతిం వికృతం మనాక్. అంటే ఎవరు ఏం చేసినా, ఎవరు ఎట్లా ట్రీట్ చేసినా నీలో ఏ విధమైనటువంటి మార్పు లేదు. సర్వాంగీకారం. ఇప్పుడు నా చుట్టూ ఉన్న వాళ్ళతో చెప్తాను, మా అమ్మే ఉంది, మైథిలి ఉంది, సునీత ఉంది, నాకు కొంచెం దగ్గరగా ఉంటున్న వాళ్ళు, బాలాజీ ఉన్నట్టు అయితే ఇంకొంచెం దగ్గర. సో నేను ఒకటే మాట చెప్తాను, మీరు నన్ను వదిలేసి వెళ్ళిపోవచ్చు, మీరు నన్ను అవమానించవచ్చు, భవిష్యత్తులో మీరు నన్ను అందరి ముందు ఎక్స్పోజ్ చేయవచ్చు, ఒకవేళ అవకాశం అంటూ వస్తే, మీకు ఏదో పిచ్చిలేస్తే. కానీ నేను ఎప్పటికీ ఆ పని చేయను, ఎందుకంటే నాకు ఏ వైఖరి లేదు. ఏ క్షణానికి ఆ క్షణం నా జీవితం మీతో. నిన్న ఏదో చేసావనేది గుర్తుపెట్టుకొని ఈ క్షణాన్ని నాశనం చేసుకోవడం, వృధా అని తెలిసిన తర్వాత, పరిపూర్ణంగా తెలిసిన తర్వాత అది చేద్దామన్నా చేయడానికి రావట్లే. ఎప్పుడన్నా మీకు సైకిల్ తొక్కడం వచ్చిందనుకో, తొక్కేవరకే పడతారు. ఒక్కసారి సైకిల్ నిలబడ్డ తర్వాత, సామరస్యం కుదిరిన తర్వాత మీరు కావాలన్న కింద పడలేరు. చైతన్యం అంతే. ఒక్కసారి ఆ విరాట్ చైతన్యం, దానిలోని పక్షపాతము లేకపోతే భేదభావాలు లేని స్థితి నీలో ఒరిజినేట్ అయిన తర్వాత, నువ్వు అనుకున్నా కూడా భేదభావం చూపలేవు, నీ వల్ల కాదు. సో ఇక్కడ ఒక చిన్న పోలికని కాస్త వివరించి ఆ తర్వాత ఈరోజుకి సెలవు చెప్పుకుందాం. ఆ పోలిక ఏమిటంటే, సరే భార్య అవమానించిన ఒకడు భరించవచ్చు, తల్లి అవమానించిన భరించవచ్చు, స్నేహితులు అవమానించిన పట్టించుకోకుండా ఉండొచ్చు, కానీ తన కింద పనిచేసే నౌకరు గనక, యజమానిని గనక తిడితే యజమాని తట్టుకోవడం కష్టం, వెంటనే నౌకర్ని తీసవతలకు పడేస్తారు. ఈ నౌకర్ అండ్ యజమాని కాంటెక్స్ట్ ప్రపంచంలోనే ఉంది. అసలు యజమాని అనేవాడు ప్రపంచంలోనే ఉంటాడు. నువ్వు యజమాని అని అనుకోవడమే అధికారం, నేను ఒకరికి హక్కుదారిని అనుకోవడమే అధికారం, ఒకరి మీద నాకు రైట్ ఉంది అనుకుంటున్నావు చూడు, అదే అహంకారం అంటే. సో ఈ అహంకారం పరిపూర్ణంగా పోవాలి, ఈ అధికారాలు పోవాలి. ఈ అధికారాలు కోరుకోవడం వల్ల నీలో క్రియేటే అహంకారం ఒకసారి చూడు. ఇది చాలా 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 చిన్న విషయం, చిన్న విషయం కాబట్టి అర్థం కాదు. రాయి కనిపిస్తే సూది కనబడదు, సూది మొన అసలే కనబడదు. అష్టావక్రుడు చెప్తుంది సూది మొనకు మొన. చాలా శ్రద్ధగా జీవితం దాని ప్యాటర్న్స్ని చూస్తే దీని రిజల్ట్లో నువ్వు డబ్బున్నవాడివి కావు, నువ్వు పేరున్న పేరు ప్రఖ్యాతులు నీకు వస్తాయన్న గ్యారంటీ లేదు, నువ్వు అనామకుడిగా మారిపోవచ్చు, నీ ముడ్డి మీద లాగ్ కూడా ఉండకపోవచ్చు. బట్ వన్ థింగ్, దేనికోసం ఈ జన్మ తీసుకోబడ్డదో అది సాఫల్యమవుతుంది. నిరంతర ప్రశాంతత, నిరంతర ఆనందం, దాంతోపాటు అనంతమైన పనికి ద్వారం ఓపెన్ అవుతుంది నిష్కామ కర్మ వల్ల. వనజీవి రామయ్య అని పేరు విన్నారు ఎప్పుడన్నా? అతనికి ఎప్పుడూ అనిపించింది చెట్లు నాటాలని, అంతే. ఎంతమంది చెప్పినా వినలే, చెట్లు నాటుతూ పోయాడు, అతనేం చదువుకోలే, అట్లా చెట్లు నాటుతూ పోయాడు అంతే. ప్రతిరోజు ఉదయం లేవడం, సైకిల్కి అటు ఇటు చెట్లు పెట్టుకోవడం, వెళ్ళిపోవడం. చెప్తారు అతను ఊరికి కొంచెం దూరంలో ఒక అడవిని సృష్టించాడని.
ఎవరు అడిగింది? అతని దగ్గర చెప్పడానికి ఏమీ లేదు, ఒకటే మాట, చెట్లు నాటాలి, చెట్లు ఉండాలి కదా. సరే, కొందరు నాశనం చేస్తున్నారు, నేను నాటాలి కదా. మరి తనకు అనిపించింది చెట్లు నాటితే ఏ పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఇప్పుడు మీరైనా మొక్క నాటొచ్చు, కానీ ఒక్క రెండు మొక్కలతో మీరు ఆగిపోతారు. కానీ వనజీవరామయ్య హీ కంటిన్యూడ్, ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నాడు. మీరు ఆశ్చర్యపోతారు. మెల్లమెల్లగా ప్రపంచం అతన్ని గుర్తించింది. అతను నాటిన చెట్లు పెద్ద పెద్ద వృక్షాలు అయ్యాయి. ఎవరెవరు ఆ ఊరికి వస్తారు, అతన్ని దర్శిస్తారు. అతని దగ్గర చెప్పడానికి ఏముండదు, అతను తత్వవేత్త కాదు, అతని దగ్గర భాషా సౌందర్యం ఏమీ లేదు. పెద్ద గొప్పగా కూడా మాట్లాడు. ఎవరెవరు ఆర్గనైజర్స్ ఎన్జిఓలు అతను తీసుకెళ్తాయి, సన్మానాలు చేస్తాయి. అతని దగ్గరికి ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప యూనివర్సిటీస్ నుంచి ఉత్తరాలు వచ్చాయి. అతనికి ఇంగ్లీష్ రాదు, తీసి చదవను కూడా చదవడు, దాన్ని కవర్ ఓపెన్ కూడా చేయలేదు. ఎందుకు? నిష్కామకర్మ, వెళ్ళిపోతున్నాడు. అట్లాంటి వాళ్ళు అరుదు. దానికి కారణం ఏమిటి? అందరూ కామకర్మలో పడ్డారు. ఏదో చేస్తే ఏదో ఖచ్చితంగా రావాలి ఫలితం. ఆహా, ఈ వైఖరి కరెక్ట్ కాదు. నిజంగా పని నిష్కామకర్మలోనే జరుగుతుంది. ఏదో ఆశించి చేసినప్పుడు అది వెరీ లిమిటెడ్ అది నిన్ను గందరగోళపరుస్తుంది. నువ్వు ఆశించింది వస్తే ఒకలాగా, రాకపోతే ఒకలాగా. సో అష్టావక్రుడు అంటున్నాడు, నీ నౌకరు నిన్ను అవమానించిన జ్ఞాని దాన్ని గంభీరంగా తీసుకోడు. అది అతని స్వభావం అని గుర్తించాడు. అందుకే జ్ఞాని యజమాని కాదు. జ్ఞానికి శిష్యులు ఉండకూడదు, భక్తులు ఉండకూడదు, జ్ఞాని పైన గురువు కూడా ఉండకూడదు. అతని పైన అథారిటీ లేదు, అతని కింద అతని యొక్క అతని సపర్యలు చేసేవాళ్ళు లేరు. ఎవరన్నా స్వచ్ఛందంగా వచ్చి చేస్తే జ్ఞానం అంగీకరిస్తాడు, కానీ జ్ఞాని ఎవరిని పనిలో పెట్టుకోడు. ఈ విషయం ఎప్పుడు మర్చిపోదు. జ్ఞానికి నౌకర్లు చాకర్లు ఉండరు. దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్. దేని మీద ఆధారపడనిది సెల్ఫ్. సెల్ఫ్ని నువ్వు క్రియేట్ చేయలేవు. ఏ విషయాల మీద నువ్వు ఆధారపడ్డావో ఆధారపడే విషయాలు పడిపోగానే సెల్ఫ్ క్రియేట్ అవుతుంది. అది ఉంది ఆల్రెడీ, ఇట్ ఈస్ దేర్. ఇప్పుడు ఢిల్లీలో పొల్యూషన్ ఉంది. నువ్వు మంచి గాలి క్రియేట్ చేయకు, పొల్యూషన్ని తీసేసి. మంచి గాలి ఉంది, చెరువు క్లీన్ చేయాలి. మంచినీళ్ళు ఎక్కడి నుంచో తెచ్చి పోయిన అవసరం లేదు, మంచినీళ్ళు ఉన్నాయి. నువ్వే చెత్త పోస్తున్నావు. నీ మనసులోనూ పోస్తున్నావు, చెరువులోనూ పోస్తున్నావు, ఇంటి గోడవతల పోస్తున్నావు, ఎదుటి వ్యక్తిలోనూ పోస్తున్నావు. అట్లంతా చెత్త చెత్త చేసుకుంటున్నావు. సో నీలో జ్ఞానం ఒరిజినేట్ అయ్యింది అని తెలియడానికి అష్టావకుడు చెప్తున్న ఈ మాటలు మీ హృదయంలో నాటుకోండి. మీరు ఫేమస్ కాకపోవచ్చు, కానీ ఒక సహజమైన ఆనందాన్ని, ఒక సహజమైన నిర్మమతని, నిర్మలత్వాన్ని, నిశ్చలత్వాన్ని మీరు అనుభవిస్తారు. అది ఈ క్షణం అందుబాటులో ఉంది. అదే నేను చెప్పాలనుకుంటున్నది. ప్రకృతిలో యజమాని లేడు. యజమాని అన్న భావన, నౌకరన్న భావన ప్రపంచం. ఇది చాలా దారుణమైన విషయం. అసలు ఒక సహజ సంయోజకత్వంలో ఒకరితో ఒకరు పనిచేసుకోవడం ఉంది. ఇప్పుడు నా సమక్షంలో బాలాజీ ఉన్నాడు, వాడు నా నౌకర్ కదా. ఎవరన్నా మీ అసిస్టెంట్ అంటే నేను చెప్తాను, నో, నాకెవరు అసిస్టెంట్స్ లేరు. అతను అతనే, నేను నేనే. నేను ఎవరికి ఏ ప్రామిస్ చేయను, ఎవరి బాధ్యత తీసుకోను. నా చుట్టూ ఎవరున్నా కాస్త భోజన అన్నపానాదులు చూసుకుంటాను, ఆ తర్వాత పడుకోవడానికి ఒక మూల ఉందా చూస్తాను. అక్కడితో నా బాధ్యత పూర్తయిపోయింది. ఎవరు ఎలాగైనా ఉండవచ్చు. నిజమైన మార్పు స్వేచ్ఛలోనే. చీకట్లో ఎవ్వరూ లేనప్పుడు సంపూర్ణ స్వేచ్ఛలో స్వచ్ఛందంగా ఒక పుష్పం విరబూస్తుంది. అష్టవక్రుడు చెప్తున్నది అదే. సో జ్ఞాని జీవన్ముక్తుడి, అతని చిత్తం నిశ్చలం. సో దాసి జనం కనిపించినా పుత్రులు పుత్రికలు, తన ధర్మపర్తి బంధువులు, సహజ్ఞాతులు, బంధువులు ఎవరు వచ్చినా సరే నిరపేక్ష దృష్టితో ఉంటాడు, కానీ బంధం పెట్టుకోడు. అంటే ఎవరిని ప్రత్యేకంగా చూడ్డు, ఎవరి యూనిక్నెస్ వాళ్లకుంది, ప్రతి ఒక్కరితోనూ తను ఎలా ఉండాలి అలా ఉంటాడు. కానీ రెండవది, ఎవరి పట్ల ఏ ఒపీనియన్ కూడా క్రియేట్ చేసుకోడు. ఎవరి పట్ల సత్కారం లేదు, తిరస్కారం లేదు, హర్షం లేదు, దుఃఖం లేదు, రాగద్వేషరహితం. రాగద్వేషం రావాలంటే పక్షపాత రహితం కావాలి, అది ఫండమెంటల్. నీళ్లు శుద్ధి కావాలంటే నీళ్లనేమి చేయకు, శుద్ధి
ఆ మురికిని క్రియేట్ చేసిన దాన్ని పక్కకు జరపడానికే టెక్నాలజీ ఉంది. నీళ్ళని మంచిగా చేయడానికే టెక్నాలజీ లేదు. ఇప్పుడు ప్యూరిఫైడ్ ఎయిర్ ఎయిర్ని ప్యూరిఫై చేస్తుందా? నో. ప్యూరిఫైడ్ ఎయిర్ ఆల్రెడీ ఉంది. ఆ ప్యూరిఫికేషన్కి అడ్డొస్తున్న మలినాల్ని ఆ కంటామినేషన్ని తీసేయాలంతే. సో తిరస్కారము లేదు, హర్షము లేదు, దుఃఖము లేదు. అతను రాగదేశ్వరహితుడు. అందరికంటే ముఖ్యమైనది సర్వజీవహితుడు. ఎప్పుడన్నా ఈరోజు రేపు ఆటో ఎక్కినప్పుడు నీతో సమానంగా అతన్ని ట్రీట్ చేయి. దట్ ఈస్ ద బిగినింగ్. ఎవరెవరినైతే నువ్వు కొనుక్కున్నావన్న భావన ఉందో, భర్తకుంటుంది, భార్యకుంటుంది, నేను భర్తను కొనుక్కున్నానని. ఎక్కడైతే డబ్బు మాధ్యమంగా నీలో ఒక భావన కలిగిందో అక్కడ యజమాని తత్వం వచ్చింది. సో యజమాని నీ నుంచి వెళ్ళిపోవాలి. యజమాని వెళ్ళిపోగానే నౌకరు వెళ్ళిపోతాడు. నువ్వు ఒక మనిషివని గుర్తుపెట్టుకో. నేను గుర్తుపెట్టుకుంటాను. ఎవరెవరైతే ఉన్నారో, నాకు పరిచయం ఉన్నా పరిచయం లేని వాళ్ళంతా నాతో సమానం. వాళ్ళు నన్ను ఎలా ట్రీట్ చేసినా నాకు అంగీకారం. అది వాళ్ళ స్వభావం అని గుర్తించు. సో జ్ఞానోదయం అయ్యిందో లేదో అనడానికి ఇదే ప్రమాణం. నేను మొదట చెప్పింది గుర్తుపెట్టుకుని, జ్ఞానోదయం ఉంది, మంచినీరు ఉంది, మంచి గాలి ఉంది. అది నీలో ఉందా లేదా? నెక్స్ట్, జ్ఞానోదయం అయ్యింది అంటే ఎస్, ఏదైతే ప్రకృతిలో ఉందో అది నాలో దర్శించాను. తత్ జ్ఞానోదయం. నీలో పక్షపాతం లేదు, భేదభావాలు లేవు, నిష్కామకర్మ ఉంది. ఇవన్నీ జ్ఞానోదయం యొక్క ఫలాలు. అవి సహజంగా అవన్నీ నీలో ఉన్నాయి. వాటికి అడ్డు వచ్చే వాటిని పక్కకు జరపడమే నువ్వు చేయవలసిందల్లా. పక్కకు జరపాలంటే వస్తువు అయితే కాస్త జరపాలి. ఇది జస్ట్ చూస్తే సరిపోతుంది. అందుకే అష్టవకుడు సాక్షి భావన అంటున్నాడు. చూడు, ఎవడు నౌకరు, ఎవడు యజమాని? ఒక యజమాని ఇంకొకటి నౌకరు, ఆ నౌకరు ఇంకొకటికి యజమాని. ఏం దందా నడుస్తుంది రా భూమి మీద? రీసరస్ వయసు.